హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ సాధారణంగా సినిమాల్లో హీరోలతో కంపేర్ చేస్తే హీరోయిన్స్ కి స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇరవై ఏళ్లు సినిమాల్లో యాక్ట్ చేసేవారు తర్వాత అది పదిహేను సంవత్సరాలకి అక్కడి నుంచి పది సంవత్సరాలకి పడిపోగా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కి తగ్గిపోయింది అయితే ఈ రోజు ఈ వీడియోలో ఎర్లీ ట్వంటీస్ లో స్టార్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం అంతకంటే ముందు యాజ్ యూజువల్ గా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ చేసుకోండి అండ్ వీడియో చేయడం మాత్రం మర్చిపోద్దు టూ థౌసండ్ ఇయర్స్ స్టార్ట్ అయ్యే సమయానికి కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు నటి సౌందర్య కర్ణాటకకు చెందిన సౌందర్య అచ్చమైన తెలుగుంటి అమ్మాయిలా కనిపించడం తన ప్రత్యేకత తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్ హీరోస్ తో ఆల్మోస్ట్ జోడీ కట్టింది ఈమె సౌందర్య గారు నైన్టీస్ లోనే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒక పదేళ్ల పాటు స్టార్ గా ఒక వెలుగు వెలిగారు ఎల్లీ ట్వంటీ స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ రెమ్యునరేషన్ అండ్ క్రేజ్ తో టాప్ లో నిలిచింది సౌందర్య ఈమెలానే నైన్టీస్ లో స్టార్ హీరోయిన్ అయ్యి ట్వంటీ స్టార్ట్ అయ్యే వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్ సిమరన్ అప్పటికే తమిళ మలయాళంలో మూవీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సిమరన్ కు సమర్సింహారెడ్డి కలిసొన్నారా మూవీస్ తో బ్రేక్ రాగా నువ్వస్తావని నరసింహ నాయుడు వంటి సినిమాలతో స్టార్ట్ అయ్యేసరికి గా తన రేంజ్ పెంచుకుంది ఇక ఎర్లీ స్టార్ హీరోయిన్ అయిన మరొక నటి సోనాలి బింద్రే యాక్చువల్ గా లో హీరోయిన్ అయిన సోనాలి కెరీర్ స్టార్ట్ చేసింది బాలీవుడ్ లో అక్కడ స్టార్ అయ్యి ఒక ఐదారేళ్ల పాటు నటించాక మురారి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీతో తెలుగులో జెండా పాతేసింది సోనాలి ఇక అక్కడి నుంచి వరుస పెట్టి ఇంద్ర మన్మధుడు శంకర్ శంకరదాథ ఎంబీబీఎస్ వంటి బ్లాక్ బస్టర్ లో యాక్ట్ చేసి స్టార్ గా ఒక వెలుగు వెలిగింది క్రేజ్ ఉండగానే సినిమాలు మానేసి టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది సోనాలి ఇక టూ థౌజండ్ ఇయర్ తర్వాత స్టార్స్ అయిన హీరోయిన్స్ లో మొదట చెప్పుకోవాల్సిన హీరోయిన్ భూమిక చావలా టూ థౌసండ్ ఇయర్ లో యువకుడు మూవీతో డెబ్యూ ఇచ్చిన భూమిక రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఖుషీ మూవీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అక్కడి నుంచి వరుసపెట్టి సినిమాలు చేసి కమర్షియల్ హిట్స్ ని అందుకుంది పవన్ మహేష్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అయిన ఖుషీ ఒక్కడు సింహాద్రి వంటి సినిమాల్లో యాక్ట్ చేసి లక్కీస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది తర్వాత వచ్చిన మిస్సమ్మ నువ్వు నేను ప్రేమ వంటి సినిమాలతో తనలో ఉన్న వర్సటాలిటీ చూపించుకుంది ఎర్లీ ట్వంటీస్ లోనే స్టార్ అయిన మరొక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చే మూవీతో డెబ్యూ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఆర్తి అక్కడి నుంచి వరుసగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది తన కెరీర్ లో ఇంద్రా లేక నేను లేను వసంతం నేనున్నాను సంక్రాంతి అందాల రాముడు గోరింతాకు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి తర్వాత ఫ్లాప్స్ వచ్చి పడడంతో అవుట్ అయిపోయింది ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత స్టార్స్ అయిన హీరోయిన్ శ్రేయ అండ్ త్రిష మరీ ఎర్లీ టూ థౌజండ్ లో కాకపోయినా టూ థౌజండ్ త్రీ అండ్ టూ థౌజండ్ ఫోర్ లో స్టార్స్ అయ్యారు వేరేద్దరు ముందుగా శ్రేయ విషయానికి వస్తే ఇష్టం మూవీతో డెబ్యూ ఇచ్చినప్పటికీ రెండు వేల రెండులో లో రిలీజ్ అయిన నువ్వే నువ్వే మూవీతో ఫస్ట్ బ్రేక్ అందుకుంది శ్రియా అయితే స్టార్ గా మారింది మాత్రం రెండు వేల మూడులో లో రిలీజ్ అయిన టాగో మూవీతో తర్వాత తను ఎలాంటి మూవీస్ చేసిందో మనందరికీ తెలిసింది సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది శ్రియా ఇక త్రిషా విషయానికి వస్తే నీ మనసు నాకు తెలుసు మూవీతో డెబ్యూ ఇచ్చిన త్రిషకు రెండు వేల నాలుగులో వచ్చిన వర్ష మూవీ బిగ్ బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా మార్చేసింది తర్వాత వర్ష పెట్టి తెలుగులో ఉన్న బిగ్ హీరోస్ అందరితో యాక్ట్ చేసి ఒక వెలుగు వెలిగింది త్రిష అలా ఎర్లీ ట్వంటీస్ లో ఏడుగురు హీరోయిన్స్ వాళ్ళ స్టార్ పవర్ ని చూపించి హీరోయిన్ ఆఫ్ ది ఇయర్స్ గా నిలిచారు నెక్స్ట్ వీడియోలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు స్టార్స్ గా వెలిగిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఉంటే కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం పడవరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీలో అవర్ థ్యాంక్ యూ